పౌరసత్వం విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు భారీ షాక్ తగిలింది. ఆయన భారత పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీంతో రమేష్ ఎమ్మెల్యే పదవి సందిగ్ధంలో పడింది. రాజకీయ కురువృద్ధుడు చెన్నమనేని రాజేశ్వరరావు తనయుడు రమేష్ చాలా ఏళ్ల కిందటే జర్మనీలో స్థిరపడ్డారు. అయితే తండ్రి రాజకీయ వారసత్వాన్ని పురికిపుచ్చుకున్న ఆయన భారత పౌరసత్వం తీసుకుని 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రాజీనామా చేసి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. 2014లోనూ ఆ పార్టీ తరపునే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2009 నుంచే రమేష్ పౌరసత్వంపై రగడ కొనసాగుతోంది. ఆయన చేతిలో ఓడిపోయిన ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేసు వేశారు. రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదని వాదించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు 2008లో రమేష్ భారత పౌరసత్వం కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే భారత పౌరసత్వం తిరిగి పొందగోరు వారు కనీసం 7 కాలం దేశంలో ఉండాలి. అయితే రమేష్ 7 పాటు ఈ దేశంలో లేరని ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయగా ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపి కేవలం 96 దేశంలో ఉన్నట్టు తేల్చింది. 2013లో హైకోర్టు రమేష్ భారత పౌరుడు కాదని నిర్ధారించి ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును రమేష్ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో స్టే లభించింది. ఆ తర్వాత స్టేను ఎత్తివేసింది. ఇటీవలే మరోసారి రమేష్ పౌరసత్వంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని 6 తేల్చాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. రమేష్ పౌరసత్వంపై విచారణ జరిపిన కేంద్ర హోంశాఖ ఆయన భారత పౌరుడు కాదని తేల్చి చెప్పింది. ఆయనకిచ్చిన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలిపింది. మరోవైపు పౌరసత్వం రద్దుపై ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ స్పందించారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని శక్తులు తనపై కేసులు వేశాయని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే తన పౌరసత్వాన్ని వివాదం చేశారని విమర్శించారు. రివిజన్ ద్వారా ప్రశ్నించే హక్కును వినియోగించుకుంటానని రమేష్ స్పష్టం చేశారు.